పిత పుత్ర పవిత్రాత్మనా మమ్న ఆమెన్ క్రీస్తు నాదినందు మిక్కిలి ప్రియులగూ సహోదరి సహోదర్లార ప్రభునామంలో మీ అందరికీ శుభాబంధనాలు తెలియజేస్తున్నాను ఒకసారి ఒక శిష్యుడు తనకు విద్యను చెప్పినటువంటి ఒక గురువుతో ఈ విధంగా అన్నాడు గురువ నేను మీ యొక్క శిష్యరికంలో ఎంతో నేర్చుకుని ఉన్నాను నేను ధన్యుణ్ణి మీకు చాలా ధన్యవాదాలు అయితే నేను మీరు ఇచ్చినటువంటి ప్రేరణతో నేను బయటికి వెళ్ళి ఒక అనాథాశ్రమం పెట్టి సేవ చేయాలని అనుకుంటున్నాను సెలవివ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఆ యొక్క గురువు చెప్తాడు నువ్వు బయటికి వెళ్ళి అనాథాశ్రమం పెట్టి సేవ చేయాలనుకుంటున్నావా మంచిదే అయితే సేవ చేసే ముందు అనాథలను ప్రేమించు ఆ అనాథల్ని ఎప్పుడైతే సంపూర్తిగా ప్రేమిస్తావో అప్పుడే నీలో నుండి వారి ఎడల ప్రేమ ఉద్భవిస్తుంది ఆ ప్రేమ నుండే నువ్వు సేవ చేయగలుగుతావు నాయన అని చెప్పి అతనికి సెలవిచ్చి పంపించాడు ప్రి సహోదరి సహోదరులారా సేవ చేయటము ఒక మహా మహోన్నతమైనటువంటి తలంపు అయితే ఏ సేవ చేయాలనుకుంటున్నారో ఆ సేవ గురించి తెలుసుకొని ఆ సేవను ప్రేమించితే అప్పుడు దాని నుంచి పుడుతుంది సేవ చేయడం అన్నటువంటిది అన్ని సేవల్లోనూ దైవ సేవ మహోన్నతమైనటువంటిది ఆ యొక్క దేవుని సేవ చేయాలన్నటువంటి తలంపు రావడం అంటే నిజంగా దేవుడిచ్చినటువంటి తలంపే అయితే దేవుని సేవ చేయాలంటే తప్పనిసరిగా దేవుణ్ణి ప్రేమించిన వారే ఉండాలి లేకపోతే దేవుణ్ణి ప్రేమించకుండా ఆయన సేవ చేయడం కష్టం ఈరోజు శుభవార్తలో ప్రభు ఒక మాటలో ఈ విధంగా అంటున్నారు యోహాన్ శుభవార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఆరోచరంలో నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలను అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడు ఉండును ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును క్రీస్తుని యొక్క సేవ క్రీస్తుని సేవ చేయాలంటే క్రీస్తును ప్రేమించాలి ఆయన శిలువను ప్రేమించాలి క్రీస్తును ప్రేమించినప్పుడు తప్పనిసరిగా వారిలో ఆయన యొక్క సేవ చేయాలన్నటువంటి ఆ యొక్క ఆశ బలీయమవుతుంది ఆ యొక్క బలీయమైనటువంటి కోరికలో దేవాది దేవుడు చూపించేటటువంటి మార్గాన్ని అనుసరించుకుంటూ ఆయన యొక్క సేవల ముందుకు వెళ్తుంటుంటారు ప్రీ సహోదరి సహోదరులారా మరి దేవుని యొక్క సేవ చేయడానికి ముందు ఆయన ప్రేమించాలి కదా ఆయన మనకు కనబడేది మనతోటి వాళ్ళల్లోనే వారిని చూడాలి వారి కష్ట నష్టాలు చూడాలి వారిని ప్రేమించాలి వారికి మనం సేవనందించడానికి ప్రయత్నం చేయాలి కనుక దేవుని యొక్క సేవ క్రీస్తుని అనుసరించడం అంటే ముందుగా క్రీస్తును ప్రేమించాలి ఆ ప్రేమ నుంచే ఆ యొక్క సేవ ఉద్భవిస్తుంది ఆ సేవ ద్వారానే మనము దేవుణ్ణి మనము చేరుకోగలుగుతాం అదే చెప్పారు ప్రభు అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడు ఉండును ఇది గొప్ప బహుమతి ఇస్తున్నారు ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభు ఈ విధంగా సంపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమించి సేవ చేసినటువంటి సేవకులకు దేవుడు ఏమీ గొప్ప అవకాశం ఇస్తున్నారో తెలుసా నేను ఎక్కడైతే ఉంటున్నానో ఎక్కడ పరలోకంలో అక్కడే ఉంటాడు నా సేవకుడు ప్రియ సహోదర సహోదరి ఈ వాక్యం వింటున్నటువంటి నీకు ఒక గొప్ప ఛాన్స్ నీకు ఉన్నది దేవుని దగ్గరే నిత్యకాలము కలంతకాలం ఉండాలనుకుంటే ఆ ప్రభుని ప్రేమించి సేవ చేసి ఆయన్ను అనుసరించు ఇదే గొప్ప మార్గము ఇంతకీ ఆయన ప్రేమించి సేవ చేయడానికి ప్రేమించడానికి ఇంతకీ క్రీస్తుని గురించి నీకు తెలుసా క్రీస్తుని ఎంతవరకు తెలుసు ఎందుకంటే తెలిస్తేనే నువ్వు ఆయన్ని ప్రేమించగలుగుతావు ఆలోచించుకో క్రీస్తును నువ్వు బాగా తెలుసుకుంటేనే ఆయన్ని ఎక్కువగా ప్రేమించగలుగుతావు ఎక్కువ ప్రేమిస్తేనే ఆయన యొక్క సేవల ముందుకు వెళ్తావు ఆయన సేవలో ఎదురైనటువంటి ఎటువంటి ఆటంకమైనను ఎరుకులు ఇబ్బందులైనను వాటన్నిటిని కూడా జయించుకోగలగడానికి కావాల్సిన శక్తి ఆ మహాదేవుడు నీకు ప్రసాదిస్తాడు ఆ విధంగా కడన నీకు తన దగ్గర స్థానాన్ని ఇస్తాడు ప్రార్థించుదం సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర నీకు స్తోత్రాలు ప్రభావ దేవ నిన్ను ప్రేమించి నీ సేవ చేసేటటువంటి కృపను మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు దయగల మా ప్రభ నిన్ను అనుసరించడంలో ప్రభ మాకు కావాల్సినటువంటి శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి నిన్ను బాగా తెలుసుకుని నిన్ను ప్రేమించే భాగ్యాన్ని ఇవ్వండి ఆ ప్రేమలో నుండి పుట్టినటువంటి సేవ మార్గంలో మేము సేవలను అందిస్తూ మా తోటి వారికి ఆ సేవలకు ఇస్తూ నిన్ను మహిమపరిచి నిన్ను చేరేటటువంటి కృపను ఈ చిత్తమైనచో మాకు దయచేయండి మనాథడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికప్పాడుద్రగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ